మహిళలపై అత్యాచారాలు నిర్మూలించాలని ప్రత్యేక అధికారి బాబురావు ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలో శుక్రవారం నాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం మీదుగా డ్వాక్రా మహిళలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మానవహారంగా ఏర్పడిన ఆయన మాట్లాడుతూ మహిళలపై అత్యాచారం వివక్షపై అవగాహన కల్పించారు. దేశంలో గాని రాష్ట్రంలో గాని మహిళలను చిన్న చూపు చూడకూడదనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మర్యాదాసు, మండల ఎడ్యుకేషన్ అధికారి తులసి మల్లికార్జున నాయక్, ఏపీఎం కృష్ణమ్మ, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ సంఘాల ద్వారా, మండల సంఘాల ద్వారా, పాఠశాలల ద్వారా, అనేకమైనటువంటి మాధ్యమాల ద్వారా, ప్రచారాల ద్వారా, ర్యాలీల ద్వారా, సభల ద్వారా, సమావేశాల ద్వారా లింగ వివక్షత ఉండకూడదు. ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా మహిళలను చిన్న చూపు చూడకూడదు, వారి మీద అత్యాచారాలు జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని జరిగింది. మనందరికీ తెలుసు, మహిళ అంటే అబల కాదు, మహిళ అంటే సబల. అసలు స్త్రీ లేకపోతే సృష్టి లేదు. మరి అటువంటి భారతదేశంలో, అటువంటి గొప్ప గౌరవమైనటువంటి భారతదేశంలో మనం స్త్రీ అనగానే చేస్తాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో, గ్రామ పంచాయతీలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి సచివాలయంలో ఒక మహిళా పోలీసులు ఏర్పాటు చేసి ఈరోజు దిశ యాప్ తీసుకొచ్చారు. దిశ సత్యం తీసుకొచ్చింది. దిశ యాప్ ప్రతి మహిళ డౌన్లోడ్ చేసుకొని ఏ ప్రాబ్లం ఉన్నా దిశ యాప్లో అప్లోడ్ అయితే సంరక్షింపబడడానికి ప్రభుత్వము ఈరోజు చర్యలు తీసుకొచ్చింది. కాబట్టి సమాజంలో మనం కూడా ప్రతి ఒక్కరిని మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని సమానంగా చూడాలని, లింగ వివక్షను ప్రతి ఒక్కరం సంకల్పంతో నిషేధించాలని నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు నమస్కారం తెలియకపోతే.